పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1, 2, 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక చాలే ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ? గుర్తుంది సార్. రెడీ, 1, 2, 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5,000 రూపీస్. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బొక్సులు తెస్తే వాడు దొంగతనానికి ఎదుకొస్తాడు, నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా సార్. నువ్వు అంత మాత్రం పొడి వెళ్ళరా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1, అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసింది ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. సార్ కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను నేను. అంత కాదు, ఇంకే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాళకి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో పాపం, ఈ అడవి ఏంట్రా ఈ టైంలో పాట పాడతాడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంది అంట సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు ఏంది భాయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆడ తీసుకోవడానికి తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి ఏంటంటారా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం.
చెయ్యి. మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో అసే ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా అసే ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మొత్తం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకే పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాలో చెప్పు. బాయ్స్ ఫాలో. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. Rajan. Yes sir. 4565 Sudhir. Yes sir. 4566 Arjun Singh. Yes sir. 4567 Venkateswar Rao. 4567 Venkateswar Rao. I repeat, 4567 Venkateswar Rao. Yes sir. Okay, okay. Yala vachavara achundi achundi. 4568 Ramana. Yes sir. 4569 Suri Babu. Yes sir. Savdhan. Visarjan. ఏంటిది? అడవిలో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. How is life, Bharat? Fine, sir. Ramanarani. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందంటే? ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీకి పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు, లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? షట్ అప్. అది ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్. ఇడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనోళ్ళకు కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినా పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకెలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. రెడీ.
బ్యాగనే తీసారా? అవ ఫోటో నిన్న పెట్టు, ఇవందరూ మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలి ఫోటో, మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. సరిగ్గా చూడండి, కొద్ది పక్కన. ఓకే ఓకే రెడీ సార్, స్మైల్ సార్. ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు, మాట్లాడచ్చు. హాయ్ భరత్. ఎరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ రారా. లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో దిద్దు కానీ రా. ఎస్ సార్. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, త్వరగా పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే గంటకి వెళ్ళాలనే? ఫోటో తీయించుకోకూడదని. అమ్మయ్య, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసు చెప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసు మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు.